ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు గారు నిత్యం ఏదో ఒక సంచలనం సృష్టిస్తూనే ఉంటారు ఆయన ప్రెస్ మీట్ పెట్టిన ఆయన మాట్లాడినా ఏదైనా ఒక అంశం తీసుకున్నా ప్రభుత్వానికి సూటిగా సలహాలు ఇస్తూ సూచనలు చేస్తూ ఆ సూచనలోనే సవాళ్ళు కూడా కనిపిస్తూ ఉంటాయి ఆ సూచనల్లోనే ఆ సలహాల్లోనే ధిక్కరణ కూడా కనిపిస్తూ ఉంటుంది పార్టీ ధిక్కరణ కూడా కనిపిస్తూ ఉంటుంది సో అయినా సరే ఆయన వెనక్కి తిరుగు చూడరు ఆయన చెప్పాలనుకున్న ముక్సుడుగా చెప్పుకుంటూ వెళ్ళిపోతారు అయితే ఇటువంటి నేపథ్యంలో తాజాగా ఆయన మీద వస్తున్న కొన్ని విమర్శలు రాజకీయ కోణంలో చూసుకుంటే ఆయన త్వరలోనే భారతీయ జనతా పార్టీలోకి వెళ్ళబోతున్నారనే ప్రచారం అయితే గత కొద్ది రోజులుగా చాలా జోరుగా సాగుతుంది ఆయన అయితే దాని మీద పెద్దగా ఏం స్పందించట్లేదు కానీ రాజీనామా అయితే మాత్రం చెప్తున్నారు ఓకే ఇప్పుడు ఆయన భారతీయ జనతా పార్టీలోకి వెళ్తారా లేదా అనేది అధికారికంగా అయితే ఎటువంటి ధృవీకరణ లేదు ఆయన కూడా ఎక్కడ ఎప్పుడూ ప్రస్తావించలేదు కాకపోతే ఆయన ఎక్కువ భారతీయ జనతా పార్టీలో ఉన్న పెద్దలను కలవడం ఎక్కువ వాళ్ళతో టచ్లో ఉండడం వాళ్ళతో మాట్లాడడం ఇవన్నీ నేపథ్యంలో ఈ మధ్యన సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతుంది రాజుగారి ఖచ్చితంగా త్వరలోనే భారతీయ జనతా పార్టీలోకి జంప్ అయిపోతున్నారు అది కూడా రేపు రాబోయే పార్లమెంట్ సమావేశాల్లోనే ఆయన బీజేపీలో చేరే అవకాశం ఉంది అనేది అది ఏంటి అనేది వేచి చూడాలి అప్పటివరకు అయితే ఈ లోపల జిల్లాలో ఆయనకున్న అనుచరులతో కూడా దీనికి సంబంధించి సంప్రదింపులు జరిపారంట అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే ఆయన పోతూ పోతూ ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా లాక్కుపోతున్నారు అనేది ఇప్పుడు ప్రచారం జరుగుతుంది నిజంగా అది వాస్తవమేనా ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ఎవరు అనేది ఇక్కడ ప్రధానంగా అంటే నిజంగా వైసీపీ నుంచి అయితే ఏ ఎమ్మెల్యేలు వెళ్ళరు ఇప్పుడున్న పరిస్థితుల్లో కానీ ఇద్దరు ఎమ్మెల్యేలు వెళ్తున్నారు అంటే వైసీపీ ఎమ్మెల్యేలు అనుకోవాలా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అనుకోవాలా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఎందుకు వెళ్తారు ఒకవేళ వెళ్తే కనుక ఉత్తరాంధ్రకి చెందిన అయి ఉండాలి వాళ్ళ మీద అయితే బాగా ఎప్పటి నుంచో ప్రచారం జరుగుతుంది వైసీపీ ఎమ్మెల్యేలు అయితే ఎట్టి పరిస్థితుల్లో వెళ్ళే ఛాన్సే లేదు కాకపోతే బాగా ఇప్పుడు సోషల్ మీడియాలో రాజుగారి అంశం వచ్చినప్పుడు పోతూ పోతూ ఇద్దరు ఎమ్మెల్యేలు పట్టుకెళ్ళిపోతున్నారంటే వైసీపీ చాలామంది వైసీపీ ఎమ్మెల్యేల ఎవరా ఎమ్మెల్యేలు ఇవి కామెంట్స్ కానీ యాక్చువల్గా వైసీపీ ఎమ్మెల్యేలకి వెళ్ళి అంత పరిస్థితి ఏం లేదు కాబట్టి ఖచ్చితంగా వెళ్తే ఒకవేళ అది నిజమైతే తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు అయి ఉండాలి ఒకవేళ నిజంగా ఆయనకు అంత అవసరం ఏముంది ఉంది రాజుగారికి తీసుకెళ్లాల్సిన అవసరం అనేది కూడా ఇప్పుడు ఒక ప్రశ్న కాకపోతే ఆయన బీజేపీలో చేరతారా అనేది ఇంకా కన్ఫర్మ్ కాలేదు కాకపోతే చేరే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అనేది అయితే ప్రచారం జరుగుతుంది ఎందుకంటే ఆ మధ్యన సెక్యూరిటీ కావాలి వైక్యాటగిరి భద్రత కావాలి అంటే ఆయనకు కల్పించడం కేంద్రం కూడా సానుకూలంగానే ఉంది ఆయన పట్ల అనేది కూడా ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే అర్థమవుతుంది అంటున్నారు సో అటువంటి టైంలో ఏమైనా బీజేపీ ఛాన్సెస్ బీజేపీలోకి వెళ్ళడానికి ఏమైనా రూట్ మ్యాప్ సిద్ధం చేసి పెట్టుకున్నారా రేపు పార్లమెంట్ సమావేశాల్లో టైంలోనే జాయిన్ అవుతారని అయితే వార్త అయితే నడుస్తుంది ఒకవేళ అది నిజమైనా కాదా తెలియాలంటే కొన్ని రోజులు ఆగాలి చూద్దాం ఏం జరుగుతుంది ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి